الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నేటి మన అంశం సంతాన సుశిక్షణ. సంతాన సుశిక్షణ. సంతాన శిక్షణ పెట్టచ్చు కదా, అంటే పెట్టచ్చు, దాంట్లో సందేహం. శిక్షణ అనేది మంచిది కూడా ఉంటుంది, చెడ్డది కూడా ఉంటుంది. కనుక సు అనే పదాన్ని మనం యాడ్ చేయడం వల్ల మంచి శిక్షణ అన్న అర్థం. సరేనా? సంతానాన్ని మంచిగా శిక్షణ ఇవ్వడం. కనుక అభిమాన మిత్రులారా, మామిడి చెట్టును నాటి మామిడి ఫలాల్ని కోరుకోవడం మా అత్యాశ అవుతుందా? అవ్వదు. సరే, ఖచ్చితంగా మామిడి ఫలాలే దానికి కాస్త సందు. అలా కాకుండా తుమ్మ విత్తనం నాటి మామిడి ఫలాలు కాయాలనుకోవడం ఆశే కాదు, అత్యాశ కూడా కాదు. అది నిజంగా చెప్పాలంటే అది తీరని ఆశ, అది తీరని ఆశ. కనుక విత్తనం మనం బాగా వేస్తే చెట్టు కూడా ఏమిటి, మంచి వృక్షం అనేది వస్తుంది, ఫలాలు కూడా మంచివి మనకు దక్కుతాయి. ఒకవేళ విత్తనమే నాసిరకం విత్తనం మనం వేసినట్లయితే, చెడు విత్తనం మనం వేసినట్లయితే, ఖచ్చితంగా దాని నుండి మొలకెత్తే మొలక కానీ, పెరిగే చెట్టు కానీ, కాసే కదా పంట కానీ అన్నీ విషపూరితమై ఉంటాయి, చెడ్డవై ఉంటాయి. కాబట్టి మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు అన్న కాన్సెప్ట్ని అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజం అనేది ఏమిటంటే, కానీ కుటుంబం దేన్ని అంటారు, గృహం దేన్ని అంటారు అంటే, ఇల్లు చాలా ఉంటాయి, అయితే గృహం అని ప్రత్యేకంగా దేన్ని అంటాం మనం? గృహం అనేది ఆ గృహంలో ఉండే వ్యక్తులు ప్లస్ ఆ కట్టడం, రెండు కలిస్తేనే గృహం అవుతుంది. అన్యగా దాన్ని మనం గృహం అనం, కట్టడం అంటాం, లేదంటే నిర్మానుష ప్రదేశం అంటాం. విషయం అంటే అలాగే కుటుంబంలో మనం గనక సరే బీజకర్తలం అంటాం, మనల్ని తల్లిదండ్రులు ఏమంటారు, బీజకర్తలు. మనం గనక బాగున్నట్లయితే మనకు పుట్టే సంతానం కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. పరీక్ష నిమిత్తం అల్లా సుభానవతల కొందరి జీవితాలు కొందరిని తీసుకురావచ్చు, అది వేరే విషయం. అత్యధిక శాతం ఇదే నియమం అనేది, సృష్టి నియమం అనేది కొనసాగుతుంది. కాబట్టి భార్య ఎంపికలు తగు జాగ్రత్తలు వహించాలి అని ఇస్లాం మనల్ని నొక్కి ఒక్కాడిస్తుంది. భార్యను మనం ఎంపిక చేసుకునే ఎందుకు, లాంగ్ లైఫ్ అంటే ఆమెతో పాటు మీరు ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ అయిపోయి మళ్ళీ పెటాకులు చేసుకొని ఎవరి పాటికి వారు ఉండేలా జీవితం కాదు కదా. జీవితాంతం జీవించాలనుకుంటాము కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఒక మంచి స్త్రీని పుణ్యస్త్రీని వివాహం చేసుకునే ప్రయత్నం. కనుకే కొన్ని విషయాల్ని ప్రవక్త మహమ్మద్ ప్రస్తావించారు. ఒక స్త్రీని మనిషి 4 ఉద్దేశాలతో పెళ్లి చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే 4 ఉద్దేశాలు. 1, ఆమె అందం కోసం, చదువుకున్నదా చదువు లేనిదా, డబ్బు ఉన్నదా డబ్బు లేనిదా, ఏ వంశం ఏ కులం ఏం చూడదు, అందం ఉంటే అసలు పడిపోతాడు. ఇది 1. 2, ఆమె ధనం కోసం, 2 ఏంటి, ధనం కోసం ఈ ఉద్దేశం. 3, ఆమె వంశం కోసం. 4, నిదీనిహ, ఆమె ధర్మం కోసం. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ధర్మపరాయణురాలైన స్త్రీనే మీరు ఎంపిక చేసుకోండి, తరిబత్ యదా, మీకు మేలు కలుగగా కానీ ప్రవక్త వసల్లం దీవించారు. అంటే 3 పెళ్ళిళ్ళు తప్పని కాదు, సరే ఓకే, అవి కూడా పెళ్ళిళ్ళు, అవి వివాహాలే. అయితే దువా ఏ వివాహంతో ఉంది, ప్రవక్త సలహా దీవెన ఎక్కడ ఉంది మనకు, ధర్మపరాయుడైన స్త్రీని మనం వివాహం చేసుకుంటేనే, పుణ్యస్త్రీని మనం వివాహం చేసుకుంటేనే ప్రవక్త సలహా దీవెనకి మనం అర్హులమవుతాము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అద్దున్యా మత, ప్రపంచం అనేది ఓ ప్రయోజనకర సామగ్రి అంటే ఉపయోగపడే ఒక వస్తువు. సరేనా? వఖైరు మతాఇ దున్యా అల్ మర్అతు సాలిహ, ప్రపంచ సకల సంపదల్లో గొప్ప సంపద ఏమిటంటే సుగుణవతి అయిన స్త్రీ. సుగుణవతి అయిన మల్ మర్అతు సాలిహ అంటే సాలిహ అంటే సుగుణవతి అయిన స్త్రీ. కనుక చాలామంది వారి పిల్లల్ని సుగుణ అని పేరు పెడతారు. సరేనా? ఎందుకు ఆ పేరు పెడతారండి, ఆ సుగుణాలు వారిలో రావాలనే కదా. సరేనా? గుణ అని కూడా చాలామంది పేరు పెడతారు.
ఆ గుణ అనేది కూడా మంచి గుణం ఉండాలన్న ఉద్దేశంతో పెట్టే పేరు. కనుక సుగుణవతి అయిన స్త్రీ అనేది ఒక వ్యక్తి జీవితంలో వచ్చింది అంటే అతని ఇల్లే స్వర్గం, అతని ఇల్లే స్వర్గం. అది లేదు అనుకోండి, అందమున్న, వంశమున్న, ధనమున్న, ఆ ఇల్లు నిలువెత్తు నరకంగా ఉంటుంది. కనుక సాయంత్రం అయితే మనిషి ఇంటికి వెళ్ళడానికి భయపడతాడు, పబ్బుకో, క్లబ్బుకో, ఇంకా సారా ఎంగడికో, ఆడికో, ఈడికో తిరుగుతుంటాడు. 12 దాటుతున్నా బయటే ఉంటాడు, లోపలికి వెళ్ళాడు, ఇంటి లోపలికి వెళ్ళాడు. ఎందుకు? ఆ ఇంటిలో ఆకర్షణ లేదు. నిజంగా చెప్పుకోవాలంటే గమనించాల్సిన విషయం, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నాను, సరేనా? పక్షులు మనం చూస్తాం, వాటికి తన గూట్లు అనేవి ఉంటాయి. సాయంత్రం అయితే ఎంత దూరం వెళ్ళినా సాయంత్రానికి అవి తమ గూటికి తిరిగి వచ్చేసి, అవునా కదా? మరి ఒక పక్షికే తన గూటి అంటే అంత ఇష్టం అంటే ఒక మనిషికి తన ఇల్లు అంటే ఎంత ఇష్టం ఉంటుంది? మరి అలాంటి ఇంటికి కూడా ఒక వ్యక్తి దూరంగా ఉంటున్నాడంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో లోపం ఉంది. కనుక సోదరులారా, మనం ఎంత సంపాదించాము, ఎంత అందం కలిగి ఉన్నాం, ఎంత శరీర దారుఢ్యం కలిగి ఉన్నాం, ఇది అసలు మ్యాటరే కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే నా కుటుంబం, చాలా నా ఇల్లు, నా ఇల్లాలు, నా పిల్లలు, వారు ఎంత బాగున్నారనేదే మ్యాటర్. ఇది బాగుంటే సార్ ప్రపంచాన్ని మనం పేదరికంతో జయించవచ్చు, ప్రపంచాన్ని మనం పేదరికం పస్తులతో జయించవచ్చు. ఇదే కనుక బాగలేకపోతే మన దగ్గర కోట్లు ఉన్నా, లక్షలు ఉన్నా, సంతోషం అనేది దాన్ని మనం కొనలేమన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక సోదరులారా, ఇప్పుడు గృహం అనుకున్నాం, గృహంలో ఉండే వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. గృహంలో ఎవరు ఉంటారు? కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ కుటుంబ సభ్యుల్లో తర్వాత ఎవరెవరు వస్తారన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే అమ్మా నాన్న ప్రథమంగా ఉంటారు, సరే? తర్వాత భార్య, పిల్లలు. కనుక ఒక కుటుంబం అది మన ఇల్లు ఆనందాల హరివిల్లు అనంటే పందిరి, హరివిల్లు అనేది ఏంటంటారు? పందిరిని అంటారు. అదేవిధంగా హరివిల్లు అనేది మామూలుగా ఆ రంగురంగుల హరివిల్లుని కూడా హరివిల్లు అంటారు, 7 రంగులు ఉంటాయి దానికి, సరేనా? కనుక మన ఇల్లు అనేది ఆనందాల హరివిల్లు అవ్వాలి. ఎంత అందంగా అంటే ఆ హరివిల్లును ఆకాశంలో మనం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మనకు? చాలా అందంగా, సరేనా? అనిపిస్తుంది, లేదా చూడముచ్చటగా ఉంటుంది. కాసేపే ఉన్నా చాలా మన చూపులకి చాలా మనోహరంగా అనేది అనిపిస్తుంది. అలాగే మన ఇంట్లో తక్కువ సమయం గడుపుతాం నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఒక పురుషుడు మళ్ళీ పని కోసం అతను ఉదయం వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి, పొలానికో ఇక్కడికో అక్కడికో వెళ్ళిపోవాలి. ఉండే ఆ కాసింత సమయం అతను హరివిల్లులా అనిపించాలి, అయ్యి ఆనందం అనేది కలగాలి, అతనికి సంతోషం అనేది కలగాలి. కలిగినప్పుడే మళ్ళీ ఆ తిరిగి ఆ ఇంటికి రావాలన్న బుద్ధి అనేది కలుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న సభ్యులు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న సభ్యుల్లో పెద్దలమైన మనమున్నాం, అలాగే పిల్లలైన మన సంతానం కూడా ఉన్నారు. కాబట్టి సంతానాన్ని మనం సుశిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను చాలా వివరాల్లోకి వెళ్ళాలి కానీ ముక్తసరి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సరేనండి? ఉదాహరణకు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి మనం తీసుకుందాం. ఎంతగా ఆయన సంతానం గురించి ఆలోచించేవారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బఖరాలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, వఇదిబ్ తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫతమహున్ ఖాల ఇన్నీ జాయిలుకల్ ఇన్నాసి ఇమామ ఖాల వమిన్ దుర్రియతి, నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తున్నాను, ప్రపంచానికే నాయకునిగా చేస్తున్నాను అని ఎవడు చెప్తున్నాడు? వీడో వాడో కాదు, అల్లాహ్ సుబ్హానహు వతఆలా చెబుతుంటే ఆయన ఏమంటున్నాడు? అంత పెద్ద శుభవార్త, ప్రపంచ ప్రజలకే నీకు నాయకుడిగా చేస్తానంటే ఓ సంబరాలు చేసుకోవాలి కదా, ఉబ్బి తబ్బిపోయిపోవాలి కదా. వాళ్ళ మరి ఈ భాగ్యం నా సంతానం దక్కదా? సంతానం గురించి అడుగుతున్నాను, సరేనా? అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, నీ సంతానములు విశ్వాసులైన వారికి ఇదే భాగ్యం దక్కుతుంది, అయితే వారు అవిశ్వాసులైనట్లయితే ఈ భాగ్యం వారికి దూరం అవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ద్వారా మనకు అల్లాహ్ సుబ్హానహు వతఆలా తెలియజేయడం అనేది జరిగింది. కనుక ఇది మనం గమనించాల్సిన మొదటి విషయం. అదేవిధంగా అభిమాన సోదరులారా, యాకూబ్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా సూరతుల్ బఖరాలో తెలియజేస్తూ, కదా, తన సంతానాన్ని మరణ ఘడియలు సమీపించినప్పుడు పిలిపించి వారందరినీ ఆయన హితవు చేస్తున్నారు. మా తఅబుదున మిన్ బాది, ఏమని హితవు చేస్తున్నారు? నా తదనంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారు? కనుక సోదరులారా, మన పిల్లలకు మనం డబ్బు ఇస్తున్నాం, మంచి పాఠశాలలు చదువు చెప్తున్నాం,
అయినా మంచి బట్టలు తొడిగిస్తున్నా, మంచి ఆహార పదార్థాలు మనం అల్హమ్దుల్లా కొనిపెడుతున్నా, అన్నీ బాగున్నాయి. అయితే ఏం ఇవ్వడం లేదు. నిజమైన విశ్వాసం వారికి ఇవ్వాలి, అఖీదా వారికి ఇవ్వాలి. నిజమైన దైవం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే, జీవితాంతం ఆయన్నే ఆరాధించాలి, మరణం కూడా అదే ఉత్తమ స్థితిలో రావాలి అన్న ఈ మాటి మాటికి మన పిల్లలకు మనం చెబుతూ ఉండాలి. కనుక మరణ ఘడియలు సమీపించాయి. ఎవరికి? ప్రవక్తకి. వారు ఎవరు? ప్రవక్త సంతానం. ఎవరు? అల్లాటప్ప జనానికి చెందిన సంతానం, ప్రవక్త సంతానం. ప్రవక్త జాతికే బోధన చేసేవాడు. అలాంటి ప్రవక్త తన సంతానాన్ని పిలిపించి మరణ ఘడియల్లో దేని గురించి నొక్కి ఒక్కడిస్తున్నారు? వలా తమోతున్న ఇల్లా అంతుం ముస్లిమో, మీకు ముస్లిం స్థితిలో తప్ప మరణం రాకూడదు, విశ్వాస స్థితిలో తప్ప మరణం రాకూడదు. అంటే ప్రవక్తల సంతానానికే హితబోధ అవసరం వచ్చింది అంటే మరి మన సంతానానికండి? ఈ కాలంలో ఆ కాలంలోనే దాని అవసరం ఉండింది అంటే నేటి కాలంలో దాని అవసరం ఎంత ఉందండి? అడుగు అడుగున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మన పిల్లల్ని కబళించడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ ఏ నుయ్యిలోనూ ఏ గొయ్యిలోనూ పడతాడు, ఎక్కడ నాశనం అవుతాడో తెలియనే తెలియదు. ప్రెస్ ద్వారా ఆపద వస్తుందా, ఇంటర్నెట్ ద్వారా ఆపద వస్తుందా, యాడ్ నుంచి ఏమొస్తుందని తెలియని ప్రపంచంలో మనం బతుకుతున్నాం. మరి మన పిల్లల్ని మనం ఎంతగా కాపాడుకోవాలి? కనుక సోదరులారా, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చెబుదామని ఇప్పుడు అర్థమవుదలే అని మనం ఒకవేళ కనుక గమనించండి, దీన్ని దాట వేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళని మీరేం చెప్పండి? మొక్కై వంగనది మ్రానై వంగునా అన్నారు. మొక్కై వంగనది మ్రానై వంగునా, దృఢంగా తయారుపడింది. ఇంకా ఆ చెట్టును వంచాలంటే ఎలా నువ్వు ఇవ్వవలసిందే. సరేనా? కనుక ఓ మొక్కని మీరు మనం చిన్నప్పటి నుంచే దాన్ని మనం ఎలా కావాలో అలా చాలా ఇది చేసుకుంటూ మలుచుకుంటూ అంటే మనకు కావాల్సిన వృక్షం అనేది వస్తుంది. అలాగే పిల్లలు కూడా అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మాటను మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా గృహాన్ని నిర్మిస్తున్నారు. తోడు ఎవరున్నారండి? ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఒక ఒంటరిగా నిర్మించచ్చు కదా, ఎందుకో పిల్లాడిని కష్టపెట్టడం? అల్లారు ముందుగా పుట్టాడు ఒకటి ఒక అబ్బాయి, ఇంకో అబ్బాయి వేరే చోట ఎక్కడో ఉన్నాడు. అలాంటప్పుడు అల్లారు ముందుగా పెంచచ్చు కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం సోదరులారా? అదే చేస్తున్నాం. ఏం కష్టం తగలకూడదు, ఏ కష్టం తెలియకూడదు. బిల్లు ఎలా కడుతున్నాను కూడా అడిగి తెలియకూడదు, ఎంత ఖర్చు వస్తుంది కూడా తెలియకూడదు. నేను బాధలన్నీ నేను పడతా, కష్టాలన్నీ నేను పడతా, నా పిల్లాడు ఇంకా ఏం కష్టం తెలియకూడదు అంటే ఇంకా ఉంటుంది బాగా తర్వాత. అలా మన సాధక బాధలు మన పిల్లలకు తెలియాలి, ఇంటి ఖర్చులు పిల్లలకు తెలియాలి, నేను కట్టే వాటర్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ మన పిల్లలకు తెలియాలి, వారి ద్వారా కట్టించాలి, వారిని తోడుగా తీసుకోవాలి. ఏదైనా మనం పని చేసేటప్పుడు రా నువ్వు కూడా నాతో పాటు రా అని తీసుకెళ్ళాలి. ఏదైనా సలహా తీసుకునేప్పుడు పిల్లలకు విలువ ఇవ్వాలి, వారి సలహాలు కూడా ఏమంటారా మీరు, మీ ఉద్దేశం ఏంటి? వీరు పెద్దలు ప్రతీది మన మీదే రుద్దుతున్నారు అనే భావన వాడికి రాకూడదు, వారిని కూడా మనలో కలుపుకోవాలి. కనుక ఇబ్రాహీం అలైహిస్సలాం, కనుక అల్లాహ్ సుబ్హానహు వ దువా చేసేటప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అలా సపరేట్ చేసి ఇస్మాయిల్ అలైహిస్సలాం సపరేట్ చేసి అనేది పేర్కొనలేదు. సరేనా? ఇద్దరిని కలిపి అల్లాహ్ సుబ్హానహు తాలా రబ్బనా వజఅల్నా ముస్లిమైని లక వమిన్ దుర్రియతన ఉమ్మతం ముస్లిమతన్ లక వఅరినా మనాసికన వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబు. ఇద్దరు దువా చేశారు. అల్లాహ్ ఏమంటున్నాడు? తండ్రి కొడుకులు ఇద్దరు దువా చేశారు. కనుక అభిమాన సోదరులారా, దాదాపు ఇలాంటి తండ్రి దువా చేస్తుంటే వీళ్ళు ఆమెన్ చెప్తుంటారు, లేదంటే వాళ్ళ దువాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. అలా కాదు, ఎలా తర్ఫీదు ఇవ్వాలి? మన స్థాయి వాళ్లకు వచ్చేయాలి. కనుక ఎప్పుడూ అన్నీ వచ్చే నేనే ఇమామ్గా నిలబడి నమాజ్ చదివించడం కాకుండా అప్పుడప్పుడు ఏం చేయాలి? పిల్లలు కూడా ముందుకు పోండి, నువ్వు కూడా. ఎందుకంటే నాయకత్వం అనేది అది ఓ ప్రత్యేకమైన యొక్క కిక్ని ఇస్తుంది అది. కనుక ఇవ్వాలి బాధ్యత అది. ఈ నాయకత్వం అనేది కూడా బాధ్యత, అక్కడ నుంచే నేర్చుకుంటాడు మనిషి. ఇంకా పిల్లల్ని మనం ఇంట్లో అనేది గులాములుగా చూస్తున్నాం, ఆయ్ కూర్చో ఆయ్ లేవు అని చెప్తున్నాంటే బయటికి వెళ్ళి నాయకత్వ లక్షణం ఎలా వస్తాయి అడిగి? రావు. కనుక చెయ్యి పట్టుకొని మనతో పాటు వాళ్ళని నడిపించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే చివరి రెండు మాటలతో చాలా ఉన్నాయి, అయితే రెండు చివరి రెండు మాటలు నా మాటలు పూర్తి చేస్తాను. అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో దువా చేశారు. సరేండి, ఏమని? ఇది కాల ఇబ్రాహీం రబ్బి జఅల్ హాద బలద ఆమిన వజ్నుబ్ని వబనియ అన్ నఅబుద అల్ అస్నామ్. అన్న మక్కా పట్టణం గురించి ఆయన దువా చేస్తూ, అల్లాహ్ ఈ పట్టణాన్ని సురక్షిత పట్టణంగా, శాంతిని యొక్క పట్టణంగా నువ్వు దీవించు. అలాగే వజ్నుబ్ని వబనియ, నన్ను నా సంతానాన్ని, నన్ను
నా సంతానాన్ని అన్నాబుదల్ అస్నాం విగ్రహారాధన నుండి కాపాడు. అర్థమవుతుందా విషయం? ఎవరు చెప్తున్న మాట ఇది? ప్రవక్తల పితామహులు ఆయన. తౌహీద్ గురించి మనం ఎవరిని వివరించాలని ఇబ్రాహీం అలైహిస్సలం ప్రస్తావన లేకుండా వివరించలేం. ఎన్నో పరీక్షలు అగ్నిగుండానికి ఆహుతి బతికి బట్ట కట్టినాక వ్యక్తి, ఎన్నో పరీక్షలు నగ్గిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏమని దువా చేస్తున్నాడు? వజునుబుని వబనీయ అన్నాబుదల్ అస్నాం, నన్ను నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు. ఎంత ప్రమాదం తెలుసా విగ్రహారాధన? ఎప్పుడు ఏ మూల నుంచి వచ్చి మనలో దూరుతుంది ఈ వ్యామోహము, ఈ ఆకర్షణ? మీకు తెలియదు, నాకు తెలియదు. మనం గాడి తప్పేసి ఉంటాం, మన మార్గం తప్పేసి ఉంటాము, ఎక్కడో మనం నరక మార్గాన నడుస్తూ ఉంటాం. కనుక దైవ ప్రవక్త, ప్రవక్తల పితామహులకి ఆ భయం ఉండేది అంటే మరి మనకు ఉండకూడదా? కనుక నేనున్నానులే, నిమ్మలంగా నా ధర్మాన్ని పాటించుకుంటున్నాను, నమాజులు చదువుకుంటున్నాను, లేదు, ఈ దువా కూడా అల్లాహతో చెయ్యాలి. ఓ అల్లాహ్, నన్ను విగ్రహాల నుండి కాపాడు, నాస్తిక భావాల నుండి కాపాడు, నన్ను రుజుమార్గం మీదే నువ్వు ఎదిన శిరాతుల ముస్తఖీం ఉంది కదా అది నడిపించు అని మనం నిత్యం అనేది దువా చేసుకుంటూ ఉండాలి. ఇక అంతిమంగా నేను తీసుకున్నట్లయితే అభిమాన సోదరులారా, లుక్మాన్ అలైహిస్సలాం, లుక్మాన్ అలైహిస్సలాం ఇక్కడ ఇంతవరకు నేను చెప్పాను కదా, అందులో వసియతు ఉంది, వాళ్ళ కోసం దువా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ వేరే ఉంది. ఇక్కడ ఏముంది? లుక్మాన్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇద్ ఖాల లుక్మాన్ లిబ్నిహి వ హువా యఈదు, అంటే లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా చెప్పారు. దీన్ని బట్టి ఏం తెలిసింది? మనం ఏం చేయాలి? పిల్లలకి హితబోధ చెయ్యాలి, మంచి చెడ్డలు ఏమిటని తెలియజేయాలి. కనుక మంచి చెడ్డలు ఆయన ఏం తెలియజేశారు? నిజంగా సోదరులారా, ఈ యొక్క నసీహా లుక్మాన్ ఏదైతే ఉందో మన దీన్ని బట్టి పట్టుకొని మన పిల్లలకు తన బేసిక్ మోరల్గా మనం ఇచ్చేసామంటే మీ వారు ఎక్కడైనా వెళ్ళండి, వారికి బలమైన వ్యక్తిత్వం వచ్చేస్తుంది, మంచి గుర్తింపు అనేది వారు సాధిస్తారు. ఏమేమి ఉన్నాయి? వహువ యైదు యాబునియ్యలా తుష్రిక్ బిల్లా, ప్రథమం ఏంటి? ఓ నా కుమారా, అల్లాహతో పాటు ఎవరిని సాటి కల్పించి కొలవకు, పూజించకు, షిర్క్ అనేది చెయ్యకు. లాతుషిక్ బిల్లా, ఇన్న షిర్కల దుల్మన్, చేస్తే ఏమవుతుంది? అది మన మామూలే కదా, వాడికి దాని ద్వారా కూడా దైవాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నారు అన్న ధీమా ఉండకూడదు. దీన్ని లైట్ గారి కనుక ఆయన ఏమన్నారు, ఇన్న షిర్కల దుల్మున్, అది నిశ్చయంగా షిర్క్ మహాభయంకరమైనటువంటి దౌర్జన్యం. దానికి మించిన దౌర్జన్యమే ప్రపంచంలో లేదు, దానికి మించిన దౌర్జన్యమే ప్రపంచంలో లేదు. ఆ తర్వాత ఆయన చెప్పిన ఆ యొక్క విషయాలు మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా వాక్యాన్ని కూడా ఇక్కడ కలుపుకోవాలి. వసైనల్ ఇన్సాన బివాలిదై హమలతు వహనన అలా వహన్ వఫిసాలుహు ఫీ ఆమైన్ అనుష్కుర్లీ వలి వాలిదై వైలయ్యల్ మసీద్. మేము మానవునికి హితోపదేశం, అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తాం, మేము మానవునికి హితోపదేశం, ఇక్కడ తండ్రి కొడుకు చేసిన హితోపదేశం, ఇక్కడ దేవుడు దాసులకు చేసిన హితోపదేశం. అదేమిటి? అతను తన తల్లి తండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి, ముఖ్యంగా తల్లి ఎడల, ఎందుకని మోసింది, అలా మోసి పెంచడానికి, పాలు విడిపించడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. కనుక ఈ యొక్క వారి ఉపకారానికి గాను తల్లిదండ్రులు కూడా నువ్వు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, అల్లాహ్కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్న మాట, వఇన్ జాహదాకా అలా అన్ తుష్రిక బి మా లైస లక బి ఇల్మ్ ఫలా తుతిఉహుమా వసాహిబుహుమా ఫి దున్యా మారూఫా. ఒకవేళ తల్లిదండ్రులే కనుక నిన్ను బహుదైవ ఆరాధనకు, విగ్రహారాధనకు పాల్పడమని బలవంతం చేసినట్టే, జాహదాకు బలవంతం చేయడం చెప్పడం కాదు, ఒత్తిడి తీసుకొస్తున్నాను అనేక రకాలుగా, ఫలా తుతిఉహుమా, ఈ విషయంలో మాత్రం వారి మాట వినకు. అయితే ప్రాపంచికంగా వారు బతికి ఉన్నంతకాలం నువ్వు మాత్రం వారితో మంచిగానే వ్యవహరించు, వారిని వదలకూడదు కూడా. ఆ తర్వాత లుక్మాన్ అలైహిస్సలాం వారి మాటను మనం మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆయన చెప్పారు, యా బునయ్య ఇంతకు మిత్కాల హబ్బతున్ మిన్ ఖర్దల్ ఫతకున్ ఫీ సఖరతిన్ ఔ ఫీ సమావాతి ఔ ఫీల్ అర్ద్ యాతి బిహ అల్లాహ్ ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్. వస్తువు అది ఆవగించంతటి ఉంది, నిస్కాల ధర్ర అణు మాక ప్రమాణం అంత ఉంది, అది అణు ఎంత ఉండదు, చాలా చిన్న కదా, కనుక అంతటి వస్తువు అయినా సరే, అవి ఆకాశాలలో ఎక్కడైనా ఉన్నా సరే, భూమి లోతుల్లో దాగి ఉన్నా సరే, దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కడుందో కూడా ఆయనకు తెలుసు, దాన్ని ఆయన తీసుకురాగలడు కూడా. ఈ భావన మనలో ఉంటే
ఇలాంటి ఇసుమంత వస్తువు గురించి కూడా అల్లాహ్ సుబ్హాన తెలుసు. దాన్ని అల్లాహ్ సుబ్హాన తీసుకువస్తాడు. ఆయన సూక్ష్మగ్రాహి అన్న విషయం మనకు తెలిసినట్లయితే మన తప్పిదాలకు పాల్పడం. అలాగే లుక్మాన్ అలైహిస్సలాం చెప్పిన మాట, యా బునయ్య అక్మిస్ సలా వఅమర్ బిల్ మారూఫ్ వనహ అనిల్ మున్కర్ వస్బిర్ అలా మా సబక్ ఇన్న దాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. ఇక్కడ మూడు విషయాలు, ఓ నా కుమారా, నమాజుని స్థాపించు, మంచిని గురించి బోధించు, చెడుని గురించి వారించు, ఈ మార్గంలో ఎదురయ్యే సాధక బాధలను ఓర్పుతో వహించు, ఓర్పుతో భరించు అని అద్భుతమైన మాట చెప్పాడు. ఆ తర్వాత అని చెప్పిన మాట, వస్బిర్ మాసాబక్ ఇన్న దాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. సరేనా? తర్వాత ఆయన చెప్పిన మాట, వలా తుసఅయిద్ ఖద్దక లిన్నాస్ వలా తమ్షీ ఫిల్ మసాజిద్, దైవానికి సంబంధించింది, ఇప్పుడు సంఘానికి సంబంధించింది. వలా తుసఅయిద్ ఖద్దక లిన్నాస్ వలా తమ్షీ ఫిల్ అర్ది మర్హా ఇన్న అల్లాహ లా యుహిబ్బు కుల్ల మఖ్తాలిన్ ఫఖుద్. సంఘాన్ని గమనించండి, ఏమిటి కదా, నీ ముఖాన్ని ప్రజలకు భారంగా మార్చకు, అంటే నేను చూడాలంటే చాలా ఇది చూడలేము అన్న కలవలేము అన్న ఫీలింగ్ కలిగేలా ప్రవర్తించాలి. చాలా సామాన్యంగా వెళ్ళి కలిసిపో. కనుక ప్రవక్త సలహా వారు ఎలా ఉండేవారు, ఎవరు అబూబకర్, ఎవరు ప్రవక్త మొహమ్మద్ సలహా వారు గుర్తుపట్టేవారు, అంతా కలిసిపోయి ఉండేవారు. ప్రవక్త సలహా వలసం ప్రత్యేక స్థానాన్ని కోరుకునేవారు కాదు. అలాగే నిక్కుతూ నిలుగుతూ నడవకు, ఎందుకని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇలా గర్విష్ఠులని ఇష్టపడరు. ఆ తర్వాత అంతిమ యొక్క విషయాలతో మన మాటను పూర్తి చేసుకుందాం. వక్సిద్ ఫీ మషిక్ వగ్దుద్ మిన్ సౌతిక్ ఇన్న అన్కరల స్వాతి లవ్ సౌతుల్ హమీర్. నీ నడకను సమన్వయపరచుకో. అది అందులో సౌమ్యం ఉండాలి. మన నడకలు ఎలా ఉండాలి, మనం నడిచేటప్పుడు సౌమ్యత అనేది కనబడాలి. సరేనా? ఇదేదో గర్విష్ఠిలా వస్తున్నాడు, ఏదో పహల్వాన్లో వస్తున్నాడు అన్న ఫీలింగే ఉండకూడదు. నేను వెళుతుండేవో 10 మంది దొరకడే లేదు. మన వెళ్తున్న సౌమ్యుడు వస్తున్నాడు, మనం వెళ్తుండేలా సౌమ్యుడే సాదాసీద వ్యక్తి అలా అనిపించాలి. తను ఎలా హోదా అంత మనం ఎలా అయినా ఉండదు, మనం సాదాసీదగా ఉండాలి. రెండవది, గొంతుని పెంచి మాట్లాడకూడదు. గొంతుని పెంచి మాట్లా చించు గొంతు చించుకొని మాట్లాడడం అనేది సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే స్వరాల్లోకెల్లా భయంకరమైన స్వరం గార్ధబాల స్వరం అని అల్లాహ్ సుంద్ర హమీర్ అంటే గాడిద స్వరం. గాడిద స్వరం ఎలా ఉంటుంది వినడానికి ఇష్టం ఉంటుందా మీకు? 4-5 గాడిదలు ఎదురుకొచ్చి వదిలేసి ఒకే విధమైన స్వరం తరచాయనుకో, కాసేపట్లో రాళ్ళు వీళ్ళు తీసుకుని తరమేస్తాం వాటిని. ఎందుకు అంత భయంకరంగా ఉంటుంది? అంత భయంకరమైన స్వరం ఎవరిది ఉన్నది. కనుక మనం జోరుగా గుంతు పెంచి మాట్లాడడం అనేది ఇది సమంజసం కాదు. సామాన్య వ్యక్తుల ముందర కూడా, ముఖ్యంగా తల్లిదండ్రుల ముందర కానీ, గురువుల ముందర కానీ, పెద్ద వ్యక్తుల ముందర కానీ, అలాగే లీడర్లు అని మనం చెప్పవచ్చు వాళ్ళ ముందర కానీ, ఇలాంటి దానికి ఒక నీతి సభ మర్యాద అనేది ఉంటుంది. ఆ వ్యక్తుల మర్యాద, ఆ మర్యాదను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, సంతాన సుశిక్షణలో చెప్పబడిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా చిన్నపాటి విషయాలకు మనం అనిపించినప్పటికీ, దీన్ని మనం పాయింట్అవుట్ చేసి కనుక మన పిల్లలకు చెప్పగలిగినట్లయితే ఇషాల దీనివల్ల ఒక ఉత్తమ వ్యక్తిత్వం వారిలో వస్తుంది అని ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలను పాటించే సద్బుద్ధి సద్భాగ్యం అన్న నాకు విన్నామికి మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.